మొదటి రాక ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది, ఎలా జరిగింది, ఎవరు గుర్తించారు, గుర్తించిన వారు ఎలా గుర్తించగలిగారు, ఆ గుర్తించిన ఆ సందర్భాలు చరిత్రలో ఎంత యథార్థమైనవి అన్న అంశం మీద గత కొద్ది వారాలుగా మనం మాట్లాడుకోవాలని ఎదురు చూస్తున్న ఈ సమయం వచ్చింది. ఆ సమయానికి మనం వచ్చాం గనక క్రీస్తు యొక్క మొదటి రాకడలో జరిగిన అనేక సంగతులు మనం ధ్యానిస్తున్నప్పుడు చరిత్రలో ఆధారాలతో సహా ఆయన మొదటి రాకడం మనకు కనబడుతుంది. ఓపిక పట్టి వినండి, క్లాస్ ఎక్కువ టైం ఉంటుంది, ఆ తర్వాత మిగిలిన విషయాలు రాత్రి వేళ నేర్చుకుందాం. రెడీ అందరూ? క్రీస్తు యొక్క మొదటి రాకడ, ఆ గాన ప్రతిగానాలు కొంచెం బాబు. ఆ క్రీస్తు యొక్క మొదటి రాకల్లో సమాజాన్ని ఆకర్షించిన ఆ మొదటి రాక దేవుడు తెలుసుకోవాలన్న ఉద్దేశం కన్నా సమాజానికి తెలిసిన ఉద్దేశం మరొకటి అయిపోయింది. క్రీస్తుని గుర్తు చేసుకోవడం తప్పని మన ఉద్దేశం ఎప్పుడు కాదు, ఎప్పుడూ అలా ఉండకూడదు. క్రీస్తు యొక్క జననాన్ని గురించి జ్ఞాపకం చేసుకోవడం అది తప్పు అని అనకూడదు. మరి ఏది తప్పు? ఆయన జననాన్ని కాదని ఆచారాన్ని సమాజం నేర్చుకుంటుంది, అది తప్పు. జననం ఎందుకు జరిగింది అని బైబిల్ మనం ప్రశ్నిస్తే పాపులైన వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు అంది బైబిల్. తన ప్రజలను పాపాల నుండి విమోచించడానికి ఆయన పుడతాడు. ఆ పుట్టుకలో ఆయనకు పెట్టబడే పేరే యేసు. యేసు అన్న పేరుకు అర్థం రక్షకుడు. ఏ రక్షకుడు? దేహరక్షకుడు కాడు, నిన్ను పాపాల నుండి విమోచించేవాడు, నిన్ను జీవంలోనికి నడిపించేవాడు. అది ఆయన డెఫినేషన్. ఆయన రాక మొదటి రాక ఎందుకు జరిగింది, అసలు క్రిస్మస్ అంటే ఏంటి అని బైబిల్ మనం అడిగితే బైబిల్ చెప్తుంది, ఆయన నిన్ను నన్ను పరలోకానికి నడిపించడానికి, పాపాలకి ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చాడని. ఇది సమాజం మర్చిపోయిందంటే. ఈరోజు సమాజం ఎలా ఉందో ఒక రెండు విషయాలు చెప్పుకునే కాదు, సిగ్గుపడాలో గర్వపడాలో తెలియని పరిస్థితుల మధ్య ఈరోజు ఈ వేడుకలు జరగడం విచారించవలసిన విషయం. ఒక ఆయన అంటున్నాడు, రేపు క్రిస్మస్ కదా మా ఇంటికి వచ్చే పార్టీ చేసుకుందాం. ఏం పార్టీ? క్రిస్మస్ కాదు బ్రదరు, మనం అందరం ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ అయిన మనం రేపు నేను క్రిస్టియన్ కనుక రేపు మా ఇంటి దగ్గర నేను పార్టీ ఇస్తాను. ఏం పార్టీ? మందు, సింధు, ఆ తర్వాత హిందూ, ఇంక ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒక అధికారంలో ఉంటూ ఒక చదువుకున్న వ్యక్తిగా ఉన్న ఒక క్రైస్తవుడు ఆలోచించే ద్వారాని క్రీస్తు పుట్టాడు కనుక తినేయాలి, తాగేయాలి, తిరిగేయాలి. అండ్ ఏమైనా బాగుంది అది బైబిల్ పట్టుకున్న వారికి? బాగలేదు. ఎందుకు ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ సమాజంలోకి వెళ్ళిపోయింది? ఈ అక్రమమైన సంకేతాలు సమాజంలోకి ఎలా వచ్చాయంటే, ఎలా వచ్చాయి? పండుగ అనగానే ఆనందపడాలి అంతే. విదేశాలు అదే విధంగా ఆనందపడితే స్వదేశీయులు కూడా ఆ విధంగానే దాని మించి ఆనందపడతారు. వారి ఆనందం ఎలా ఉందంటే, క్రిస్మస్ సీజన్లో అమ్ముడిపోయే వైను సంవత్సరం అంతా అమ్ముడిపోయిన 11 నెలల కన్నా డిసెంబర్లో 11 నెలలను తన్నే సమ్మేస్తారట. అంత రిచ్గా తాగుతారన్నమాట. ఏ పేరు మీద జరుగుతుంది అందంటే, ఒకే పేరు ఏంటి చెప్పండి? క్రిస్మస్. జీవితం అంతా తినిన తిండి ఒక ఎత్తు అయితే క్రిస్మస్ రోజు తినే తిండి అదొక ఎత్తు.
ఆ రోజు మరి భవిష్యత్తులో రైస్ దొరకదు అనుకుంటారో ఏంటో తెలీదు, తినడమే తినడం. ఇక భవిష్యత్తులో ఇక ఈ భూమి మీద కేకులు దొరకవు అనుకుంటారో ఏంటో తెలీదు. కోట్ల రూపాయల కేకులు, ఇంత ఇంత కేకులు తయారు చేస్తుంటారండి, చూసారా న్యూస్లో? ఏంటి ఈ సంకేతాలు ఏంటంటే, బైబిల్ చెప్పిన కోణం మర్చిపోయింది. అవసరం లేని విషయాలన్నీ సమాజం కల్పించేసుకుంది, అది తప్పు. మరి ఒప్పేంటి అని బైబిల్ని అడిగితే, ఆయన మొదటి రాకడ నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. అది గుర్తించాలంటే, మరి ఆ రోజు ఉన్నవారు గుర్తించారంటే లేదు. ఆ రోజు ఉన్నవారు ఎవరైనా గుర్తించారంటే ఎవ్వరూ గుర్తించలేదు. ఆయన పెరిగి పెద్దవాడై 30 ఏళ్ళు వచ్చిన తర్వాత, 30 ఏళ్ళ తర్వాత బాప్తీసం తీసుకుని 3.5 సంవత్సరాలు సుదీర్ఘమైన, అంటే 3.5 సంవత్సరాల్లో విరామం లేకుండా చేసిన సేవలో అప్పుడు శిష్యులు తెలుసుకున్నారు. అప్పటి వరకు సమకాలీన సిటీ జెరూసలేములో కానీ, స్మాల్ సిటీ బెత్లెహేములో కానీ ఎవ్వరూ యేసు మొదటి రాకను గుర్తించలేదు. స్వదేశీయులు ఎవ్వరూ గుర్తించలేదు, కానీ విదేశీయులు గుర్తించారంటే బాగా వినండి, హిస్టారికల్ మూమెంట్స్ ఇవి. స్వదేశీయులు ఎవ్వరూ యేసును మొదటి రాకను గుర్తించలేదు, విదేశీయులైన జ్ఞానులు గుర్తించారు. ఎవరు జ్ఞానులు? ఎవరేటి బ్రదరు? మన కాశ్మీర్ నుంచి వెళ్ళారు కదా, మన జ్యోతిష్కులు చెప్తారు ఇక్కడ ఉంటారు కదా వారు. యేసుక్రీస్తు కూడా ఎక్కడికి వచ్చి వెళ్ళాడంటే విద్య నేర్చుకోవడానికి? కాశ్మీర్ వచ్చాడంటే. ఎందుకు? యెరూషలేములో విద్య నేర్పించేవారు లేదండి. ఏం విద్య నేర్చుకున్నారంటే యోగాలు వేస్తారట. ఇటు యేసుక్రీస్తు వారు యోగాలు, ఇంక వింటున్నాం కదండి యోగాలు, ఆ తర్వాత భావాలు, ఆ తర్వాత ఇంక ఎక్సెట్రా. పోనీ ఆయన నేర్చుకున్నదంటే ఆయన శిష్యుల బృందానికి నేర్పడానికి ఆయనకి మూలం ఇండియా. కాబట్టి ఆయనే ఇండియా వచ్చాడంటే తూర్పు దేశ విజ్ఞానం కూడా ఎక్కడి నుండి వెళ్ళి ఉండాలి? ఇండియా నుంచి వెళ్ళారా? వెళ్ళారా అంటే అందులోనే ఉంది వెళ్ళారు. వెళ్ళలేదా అంటే ఏమో. అందుకేనండి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు యేసుక్రీస్తు జననం చరిత్రలో ఒక మలుపు. మనకు ఊపినివ్వడానికి మొన్న ఆలోచించిన ఒక మాట మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే ఆయన చంద్రమండలం మీద అడుగు పెట్టాడు, మొన్న ఆలోచించాం కదా. ఆయన ఫ్రెండు జేమ్స్ ఇర్విన్ చంద్రమండలం మీద జీపు దూలాడు. ఏ జీపు? అంబాసిడర్ భయ్య అని అడక్కు, అది స్పేస్ వెహికల్. అది వారిద్దరూ చంద్రుడి మీదకి వెళ్ళి భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత వారిచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఇంకో విషయం చెప్తాను. చంద్రుడి మీదకి వెళ్ళే ముందు నీల్ ప్రార్థన చేశాడు, దిగిన తర్వాత ప్రార్థన చేశాడు, తిరిగి వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు, తిరిగి వచ్చిన తర్వాత చెబుతున్నాడు. ఏంటండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ స్పందన ఏంటని ఆ రోజు అడిగారు. ఆయన అన్నాడు, ఫ్రెండ్స్ నేను చంద్రమండలం మీదకి వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు, దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు, అది వండర్ అన్నాడు. మేము చంద్రుడి మీదకి వెళ్ళడం గొప్ప సంగతి కాదు, దేవుడే భూమి మీదకి వచ్చాడు, అది గొప్ప సంగతి. అసలు ఈ విషయాన్ని గురించి డిస్కషన్ చేయడమే పెద్ద విషయం ఏమి కాదన్నారు. అలాంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆ మొదటి పరిస్థితులు మనం మరలా కదిపితే మంచి మంచి చరిత్రలో దాగిన అనేక విషయాలు ఈరోజు మన కళ్ళ ముందు కనబడతాయి. క్రీస్తు రాకను ఆ రోజు గుర్తించిన స్వదేశీయులు, క్రీస్తు రాకను గుర్తించిన ఆ రోజు విదేశీయులు, ఎలాంటి పరిస్థితుల మధ్య క్రీస్తు జననం జరిగిందో ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు గురించి ఈ మాటల తర్వాత నిజాయితీగా బ్రతికేయాలనిపిస్తుంది. చూద్దామా మత్తయి సువార్త, కొంచెం సౌండ్ పెడతాము. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటిగా చూడండి. రాజైన ఏడు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో
యేసు పుట్టిన పిమ్మట. అండి ఈ సువార్త ఈ అధ్యాయం ఎన్నిసార్లు చదివాం? పదులు సార్లు చదివేశాం, ఎన్నో ప్రసంగాల్లో వినేశాం, ఎన్నో ప్రసంగాల్లో చూసేసాం, ఎన్నోసార్లు చూసాం. అన్నిసార్లు చూసినా ఏ రోజు మనకు కనిపించిన కొన్ని విషయాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. రాజైన హేరోదు దినముల యందు, ఎవరంట రాజు? హేరోదు. యేసు క్రీస్తుగా పుట్టాడు అనే బైబిల్ పరిచయం చేయడం లేదు, అనే బైబిల్ యేసు యొక్క జననం అని ఇంట్రడక్షన్ ఇవ్వడం లేదు. యేసు పుట్టాడు అనడానికి చరిత్రలో రుజువులు జీవిస్తుంది. ఏంటా రుజువు అని బైబిల్ అడిగితే బైబిల్ అంటుంది, వన్స్ అపాన్ ఎ టైం వన్ కింగ్ అనలేదు, అన్నదా లేదు, ఏమంది? ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు యూదా దేశానికి రాజు, ఆ రాజు హేరోదు. అంటే ఎంత పక్క అడ్రస్లు ఇస్తుందో చూడండి. హేరోదు అనే రాజు ఉన్నాడు, ఆ రాజు ఏ దేశానికి రాజు? పెద్దమ్మ అనే పేదరాజు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బైబిల్ అడిగితే చెప్తుంది అది యూదా దేశం. అంటే యూదా దేశానికి రాజు, ఆ రాజు పేరు హేరోదు. ఎప్పుడు ఊపిన పాలన జరిగిందని నీకు ఏమైనా డౌట్ వస్తే బాగా విన్నావు, ఎప్పుడు పాలన జరిగిందని నీకు ఏమైనా డౌట్ వస్తే, క్రీస్తు జననాన్ని నమ్మడానికి నాకు ఆధారాలు దొరకడం లేదు అని నీకు ఏమన్నా అడ్డగోలు ప్రశ్నలు ఎదురైపోతే అర్జెంటుగా ఫ్లైట్ టికెట్ తీసుకుని అక్కడ పో. ఎక్కడికి? యూదా దేశానికి. అక్కడికి పోయిన తర్వాత ఆ యూదా దేశంలో ఎవరైనా హేరోదు అనే ఆయన, మహాహేరోదు అనే ఆయన పాలన చేశాడా అని నువ్వు ప్రజలు తిరిగేస్తే నీకు ఖచ్చితంగా కనబడుతుంది, క్రీస్తు పూర్వం 37 నుండి క్రీస్తు శకం 4 వరకు. క్రీస్తు పూర్వం 37 నుండి క్రీస్తు శకం 4 వరకు మహాహేరోదు అనే ఆయన పాలన కొనసాగించాడు. ఇతను ముందున్నవాడు తండ్రి ఆడు వేరుదే. ఇతని పేరును మన జ్ఞాపకం చేసుకుని ఇతని చరిత్ర యథార్థమైనదా అనే మన ప్రశ్నలు వేసి ఒకసారి చరిత్రలోకి దూరితే చరిత్ర అంటుంది ఈయన ఖచ్చితంగా పరిపాలన జరిగించాడు. అది కాలం 37 నుండి 44 వరకు, 4 సంవత్సరం వరకు. ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తు శకంలో పుట్టాడా పూర్వంలో పుట్టాడా? శకంలో పుట్టాడంటే ఇంకా శంఖం ఊదాడు. అక్కడ యేసు కూడా పూర్వమే పుట్టాడు. ఆ పూర్వం పుట్టినప్పుడు, ఆయన పూర్వం పుడుతున్నప్పుడు అప్పుడు ఆ దేశానికి రాజు ఎవరని చెబుతుంది బైబిల్? హేరోదు. ఏది ఆ దేశం? యూదా. మీకు క్వశ్చన్ రావాలండి, యూదా దేశమా ప్రాంతమా? క్వశ్చన్స్ రావాలి. నీకు ముందే చెప్పండి ఇవన్నీ హిస్టారికల్ మూమెంట్స్ అండి. యూదా దేశము ప్రాంతమా దేశమా? దేశమా. ప్రాంతమా? ప్రాంతమా. అది ఏం కాదా? ఒక దేశంలోని చెప్పండి ప్రాంతం. మరి దేశం అని ఉంది, మళ్ళా చదవండి, నా వెంకాల ఎర్రగా చూడకుండా ఒకసారి చూడండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో, యూదయ దేశపు బెత్లెహేములో ఆయన పుట్టింది స్మాల్ సిటీ, దాని ఏమేంటి? బెత్లెహేం. ఆ బెత్లెహేం ఎక్కడుందట? యూదయ దేశంలో. యూదయ దేశం ఎక్కడుందని ఒకసారి వరల్డ్ మ్యాప్ మీద కొట్టలేదండి, ఈ మొబైల్లో జియో వచ్చింది కదా, ఒకసారి యూదా దేశం అని కొట్టి ఏం జీవించదు నీకు, ఎందుకంటే అడ్రస్ అది కాదు. మరి బైబిల్ చెబుతున్నది తప్ప అనుకోకు. ఆ రోజు ఆ భాషను బట్టి ఆ సమకాలికులకి కరెక్ట్ లాంగ్వేజ్ యూదా దేశం. ఈ మోనాలిస కూర్చోదా? యూదా దేశం అనగానే దేశం అని అనుకోకండి. ఆ రోజుకి దేశాలు కానీ ఆ తర్వాత అదొక దేశంగా పిలువబడిన
నిజానికి ఈ రోజున్న పరిభాషలో మనం అనుకుంటున్న దేశం అది కాదు, అదొక ప్రాంతం. డౌట్ వచ్చింది కదా. ఒక్కసారి ప్రకటన గ్రంథం నుంచి ఎవరిని ఒకటి ఉంటుంది, ఉంటుంది ఉండదా? లేదంటే గొడవ లేదు, చిరిగిపోయిందండి మా బైబిల్ బాగా చదివేశామంటే. ఆ తర్వాత ప్రకటన గ్రంథం దాటుకుంటూ దాటుకుంటూ మనం వెళ్ళిపోతే ఏం కనబడుతుంది? మ్యాప్స్, పటములు. అందులో మొదటి మ్యాప్ మీకుందా? ఉంటే వెరీ గుడ్. రెండు మొదటి ఉంటే రెండు ఆటోమేటిక్ ఉంటుంది, ఎందుకంటే ఆ పక్కనే దాన్ని అంటించి ఉంటుంది. ఆ తర్వాత మూడో మ్యాప్ ఒకటి కనిపిస్తుంది, చూడండి కనిపిస్తుందా? కొత్త నిబంధన పాలస్తీన పటం. ఇప్పుడు దేశం యోగా దేశం అని ఎందుకు అన్నాడన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, మనం పరిశీలన చేసుకుంటూ వెళుతున్నాం, త్రవ్వుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకు వెళుతున్నాం? క్రీస్తు జననం చరిత్రలో యథార్థమైనది. అది మన పరిశీలన, అది మన మోటో, అది మన గోల్ ఈరోజు. ఆ ఉద్దేశం మనం ముందుకెళ్తున్నప్పుడు ఆ రెండో అధ్యాయ మొదటి వచనంలో చెప్తున్నాడు, హెరోదు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ హెరోదు యూదా దేశానికి రాజు. యూదా దేశం ఏంటి ప్రాంతం కదా అనే ప్రశ్న వస్తే ఇప్పుడు మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. చూడండి, ఆ పాలస్తీన పటంలో లెబనోను పర్వతాలు కనబడుతున్నాయా? లెబనోను పర్వతాలు, పర్వతాలు ఏముండవులేండి, అంత సీరియస్గా ఏం చూసేకండి, అది బొమ్మ. ఆ పర్వతాల కిందకు వస్తే గలీలియా కనబడుతుందా? ఆ గలీలియా పైన చుక్కలు 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 పెట్టుకుంటూ గీత వెళ్ళిపోతుందా? వెళ్తుంది. వెళ్ళిపోతుందంటే ఇంకా అలా వెళ్ళిందని ఎయిట్ కదట్లేదని అలా చూడకూడదు, వెళుతుంది. ఆ పక్క నుండి అలాగ రెండు గీతలు కిందకు దిగుతున్నా, చూడండి మందంగా దిగుతున్నాయా? అది యోర్దాను నది. ఆ నది అలా కలుపుతూ బెతెస్ద అన్న కింద ఏ సముద్రం కనబడుతుంది? గలీలియా సముద్రం. అంటే యోర్దాను నది లెబనోను పర్వతాల్లో పుడుతూ మరలా ఎందులో కలుస్తుంది? గలీలియాలో కలుస్తుంది అన్నమాట. గలీలియాలో కలుస్తూ మరలా కంటిన్యూ అవుతూ దెకపోలి అని కిందకు వస్తుంది చూడండి. ఆ దెకపోలి దగ్గర మరలా డాట్లు అలాగ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? కర్మేలు పర్వతం. కర్మేలు పర్వతం ఒక ఆయన ఎక్కడు పెద్ద ఆయన ఎవరు ఎవరెక్కడ చెప్పండి పెద్ద? ఇంకెవరండి? టంగుటూరు వీరేశలింగం గారు అనుకోకండి, ఆయన కాదు. పౌరుషం కలిగిన ఒక ఆయన ఉండి ఇప్పుడైనా చెప్పాలి, ఏలియా ఎలీషా ఈ పర్వతం ఎక్కుతారు. ఇప్పుడు ఆ పర్వతంతో ఒక బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఆ డాట్ డాట్ల కింద పైన కింద డాట్లుగా కవర్ చేస్తున్న మధ్యన ఒక ప్రాంతం కనబడుతుంది. అటు గలీలయ సముద్రానికి, ఆ పైన లెబనోను పర్వతానికి, కింద కర్మేలు పర్వతానికి విడగొడుతూ ఒక బాక్సులో కనబడుతుంది చూడండి మొత్తం. ఆ బాక్సునే గలీలయ దేశం అంటారు. అర్థమైందా? ఈ ప్రాంతం, ఈ బ్రాకెట్లో కనబడుతున్న ఈ ప్రాంతం అంతా గలీలయ దేశం. కింద ఇంకొక దేశం ఉంది, ఏ దేశం అది? సమరయ. అదొక దేశం. సమరయ కింద మరొక దేశం కనబడుతుంది, యోధయ. అంటే ఇదన్నమాట, నీకు అర్థమైందా? అంటే యోధయ దేశం అనగానే ఇది, ఈ ప్రాంతాలనే ఆ రోజున్న పరిభాషలో దేశాలుగా పిలిచేవారు. ఆ తర్వాత తర్వాత ఇవన్నిటినీ కలిపి ఆ పైన లెబనోను పర్వతాలు, ఈ కింద ఎదోము అంటే ఉప్పు సముద్రం కింద చివరి ప్రాంతాన్ని కలుపుతూ ఈ మొత్తం సర్కిల్తో అంటే మొత్తం రౌండ్గా కలుపుకుంటే అటు మధ్యధరా సముద్రం, ఇటు అరేబియా ప్రాంతాల్లో మధ్యనున్న ఈ ప్రాంతాన్ని మొత్తం కలుపన్నారు పాలస్తీనా దేశం. అంటే యూదా దేశం ఏ దేశంలో భాగం? పాలస్తీనాలో భాగం. మీకు విషయం చెప్పండి బాగా అర్థం కాదంటే, అమెరికాకి డెఫినేషన్ చెప్పండి, యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఎందుకన్నారు? అంటే కొన్ని రాష్ట్రాల కూటమే దేశం, అది అమెరికా. స్టేట్స్ అన్నాడు కదా, యునైటెడ్ అంటే ఏంటి? కొన్ని రాష్ట్రాలు కలిసాయి. ఇది ఎంత వాస్తవమో, ఆ రోజు కూడా అమెరికాని అధికారికంగా గుర్తించక మునుపు
ప్రాంతాలన్నీ గుర్తింపబడక మునుపు ఆ ఖండంలో కొన్ని కొన్ని ప్రాంతాలుగా పిలువబడేవి దేశాలుగా. ఆ తర్వాత 52 రాష్ట్రాలని కలిపితే ఏమైంది? అమెరికా అయింది. సేమ్ ఇది కూడా అంతే. అంటే యోధా అనే రాష్ట్రం అనొచ్చా? అనొచ్చా అనకూడదు. ఇప్పుడున్న భాషలో అనొచ్చు. గలిలయ ఒక రాష్ట్రమా? అవును. ఏ దేశానికి రాష్ట్రాలు ఇవి? పాలస్తీనాకి. పాత లాంగ్వేజ్, పాత నిబంధనలో కనాను. కనానా దేశానికి ప్రాంతాలే ముఖ్యమైన ప్రాంతాలు. అందులో యూదయ దేశం. ఇప్పుడు ఈ ప్రాంతానికి రాజు ఎవరు? అప్పుడు రండి, అక్కడ రండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మరొక ప్రశ్న వచ్చింది. ఏంటో ప్రశ్న? కరెక్ట్గా పట్టుకుంటే ఫస్ట్ రాజును గుర్తించాం, తర్వాత దేశాన్ని గుర్తించాం, ఆ తర్వాత మరొక ప్రశ్న రావాలి. యూదయ దేశపు బెత్లహేము అన్నాడు. ఈస్ట్ గోదావరిలో ఉన్న వీటీపీ అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఈస్ట్ గోదావరి అనేది ఈటీపీకి అడ్రస్. అంటే ఒక సంకేతం రావాలి. అంటే ఎలాంటి ఊరు ఈ పేరు ఇంకొక దిక్కున ఎక్కడో ఉందన్నమాట. ఎక్కడుంది? తిరుపతిలో ఉంటుంది ఈ పేరే. అయితే లావుతుండదు, ఏట అని ఉంటుంది, ఏటపాళ్ళు. అది తిరుపతి జిల్లాలో ఉన్న యాడ్లపాళ్ళు. ప్రకాశం జిల్లాలో ఉన్న వేట్లపాలెం, తూర్పుగోదావరిలోని వేట్లపాలెం. ఇక్కడ ఒక సంకేతం ఉంది. అంటే ఇంకొకటి కూడా ఉండుండొచ్చు. ఇప్పుడు యూదా దేశపు బెత్లహేం అంటున్నారంటే ఇంకొక బెత్లహేం ఉందా? ఉందా లేదా? ఉంటే ఏంటి మళ్ళీ? లేకపోతే మార్కెట్ నీ అన్నింటిని ఎలాంటి క్వశ్చన్లు అడుగుతా అన్నింటట్టుగా చూడకండి. ఉండాలి ఖచ్చితంగా. యూదయ దేశపు బెత్లహేం అన్నాడంటే ఇప్పుడు దేశాలుగా పిలువబడుతున్న గలిలయ కానీ సమరయ కానీ ఇక మిగిలిన యార్దానే కావాలన్న ప్రాంతాలు, ఆ ఉప్పు సముద్రాన్ని అనుకున్న ప్రాంతాలు కానీ, అంటే అరేబియా ప్రాంతాన్ని అనుకున్న దేశాల్లో కానీ, ఎక్కడో మరలా ఈ పాలస్తీనాలో ఇంకొక బెత్లహేం ఉండి ఉండాలన్నమాట. అందుకే నొక్కుతున్నాడు గ్రంథకర్త. ఏంటా యూదా దేశపు బెత్లహేం అంటున్నాడంటే మరి మరొక బెత్లహేం ఉందా అని మనం అడిగితే ఉంది. ఎక్కడుంది? మ్యాప్లో ఉంది అనకండి. అక్కడ ఉండదు, మ్యాప్లో ఉండదు, అక్కడ గుర్తించలేదు. మరి ఎక్కడుంది? సీరియస్గా అని చెప్తారు చాలామంది. బైబిల్లో ఉంది. ఒక బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో ఏ ప్రాంతం మనకు తెలియాలన్నా ఒకటే ఆది కాండంలో తెలుస్తుంది ప్రారంభం గనక. రెండు పాలస్తీనాలో అణువణువు తెలియాలంటే దాన్ని ఎడగొట్టిన ఒక ఆయన ఉన్నట్టు చీట్లేసి ఎడగొట్టేసాడు. ఎంఆర్ఓ అనుకోకండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోకండి, వారు కాదు. ఆయన ఎవరో తెలుసు మీకు, యెహోషువా. ప్రతి భాగానికి చీట్లేసాడు. ఎక్కడ నుండి ఎక్కడికి సరుకులు ఉండాలి, ఎక్కడ నుండి ఏ వంశం ఉండాలి, ఎక్కడ నుండి ఏ భాగం విడిపోవాలి, ఎక్కడ దీనికి బార్డరు, ఇటు బార్డర్ ఏంటి, అటు బార్డర్ ఏంటి, మొత్తం కొలిసి 12 గోత్రాల వారికి సీట్లేసి జాగ్రత్తగా పంచిన ఒక మహాగణుడు, నాలెడ్జబుల్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యెహోషువా. ఈ లాంగ్వేజ్లో ఆయన ఎలా పిలుచుకుంటో పిలుచుకో, రెవెన్యూ అని పిలుచుకుంటావు లేదా నాలెడ్జ్ పర్సన్ అనుకుంటా, ఏదైనా అనుకో, బట్ నువ్వు ఆలోచించిన ఆయన అందరికన్నా గొప్పవారు వారు. ఆయన అంటున్నాడు యెహోషువా గ్రంథంలో. ఒక్కసారి చూద్దాం యెహోషువా గ్రంథం 19వ అధ్యాయం. యెహోషువా గ్రంథం 19వ అధ్యాయం ముందుగా 10వ వచనం చూద్దాం.
జెబునీయుల పక్షముగా వచ్చెను. మూడో వంతు చీటు వేసినప్పుడు వచ్చిద్దట. ఏ సీటుది? బుధవారం కడతారు చూడు, ఆ సీటు కానీ అనుకోగలరు. అది దానికి మంచి పేర్లు ఉండి అండి, ఉండమ్మా. ఏం పెడతారు? బొట్టె పెడతాం, ఆ తర్వాత మీకు పువ్వులు పెడతాం. అది కాదు, ఆ సీట్లు కాదు ఇవి. ఇది ఏ సీటు? భూభాగాలను ఎడగొట్టే సీటు. ఒక విషయంలో చెప్పాలంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, అది ఆ సీటులు వేస్తున్నారు. ఆ సీటు వేసినప్పుడు ఆ సీటు ఎవరి పేరు మీద వచ్చిందట? జెబులోను పక్షముగా వచ్చను. వారి శాస్యపు సరిహద్దు సారీదు వరకు సాగెను. వారి సరిహద్దు అలా చదువుతూ భాగాలన్నీ విడగొడుతూ మనకు అవసరమైన వచనం 15 నుండి, కత్తాతు, నహలాలు, సిమ్రోను, ఇదాల, బెత్లహేము అను 12 పట్టణములు వాటి పల్లెలను, ఆ పట్టణములు వాటి పల్లెలను వారి వంశములు చొప్పున జెబూనీయులకు కలిగిన స్వాస్యములు. వచ్చిందండి, జెబూనీయులకు కలిగిన స్వాస్యములో ఒక ప్రాంతం ఉంది, ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం బెత్లహేము. మీకు క్వశ్చన్ రావాలి ఇప్పుడు, ఏ ఆ బెత్లహేము ఇది ఒకటే అనుకోవచ్చు కదా, ఇది వేరు అది వేరు నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని ప్రశ్న రావాలో ఉందా? రాకపోతే గొడవ లేదు, రాకపోతే ఇంకేదో ఏదోనంట చెవిలో పడిందంట. ఏంటది డ్యాష్లో పెట్టండి, అది ఎవరన్నమంట? ప్రశ్న రానుళ్ళు. కాబట్టి మనకు ప్రశ్న వస్తుంది, ఏంటో ప్రశ్న అంటే ఈ బెత్లహేము అది ఒక్కటా లేదా వేరు వేరా? ఒక అడ్రస్ దొరికింది మనకు, అక్కడ డాక్యుమెంట్స్ ఎవడి పేరు మీద ఉన్నాయి? జెబూలూను. ఇప్పుడు ఆయన దొరికేసాడు అనుకోండి, ఖచ్చితంగా ఈజీగా ఎడగొట్టచ్చు. ఇప్పుడు అడుగుదాం ఆయన డాక్యుమెంట్స్ని బట్టి, ఆయన భాగం ఏదొస్తుందో తెలియాలంటే 2వ మ్యాప్ ఉంది చూడండి, నెంబర్స్ వేసి ఉంటుంది గోత్రాలన్నీ. ఒక్కసారి రెండు అడిగి ఉందా? 4 రూబేను, సిమ్యోను, యోధా, 4 వ్యక్తి జెబూలూను. అంటే 12 మంది గోత్రాల్లో ఒక గోత్రం, ఒక మూల పురుషుడు ఈయన. ఈయనకి ఏ ప్రాంతం వచ్చిందట? బెత్లహేము వచ్చిందట. బెత్లహేము వచ్చినప్పుడు ఈయనకి ఏ ప్రాంతం వచ్చిందో ఒక్కసారి మ్యాప్లో చూద్దాం. ఆ పక్కన ఉంది చూడండి మ్యాప్ నెంబర్ చేసి. ఈ నెంబర్ ఎంత? 4. 4వ నెంబర్ ఎక్కడుంది? తాబూరు కొండ. అక్కడ ఒక కొండ, అది సూర్యుడిలో ఉంది ఏంటంటే అనుకోకండి, అది సూర్యుడు కాదు, అది కొండ. ఆ కొండ పైన అక్కడికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు కనబడుతుంది చూడండి 4. ఆ 4 ప్రాంతం ముందు గుర్తించాం, పక్కకు అలా జరగండి పక్క మెప్పకి. ఆ 4 ప్రాంతం ఏ ప్రాంతం? ఆ 4 ప్రాంతం అంటే ఇంకా 4 దగ్గరే కాదు, అది ఏ దేశంగా పిలిచారు దాన్ని, ఆ ప్రాంతాన్ని గలలియా. అంటే జెబూలూను ప్రాంతం వారికి గలలియా దేశం ఇవ్వబడింది. అంటే గలలియాలో ఏముంది? బెత్లహేము ఉంది అన్నమాట. అంటే ఇప్పుడు 2 బెత్లహేములు కనబడుతున్నాయి. అందుకే గ్రంథకర్త నొక్కుతున్నాడు మత్తయ్య గారు, యూదయ దేశపు బెత్లహేము. బెత్లహేము అనగానే మనం పరిశీలన చేసేసి మళ్ళీ అట్నించటే అక్కడికి పోయాం అనుకోండి, ఎక్కడికి? గలలియా పోయారనుకోండి, ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ మేక ప్రవచనాన్ని పెట్టుకుని బెత్లహేములో ఉన్న ఈ బెత్లహేము యూదా అని అడ్రస్ ఇవ్వలేదు అనుకోండి, గలలియా పోయి అటు ఇటు తిరిగితే ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? అటుపోతే మధ్యధర సముద్రం కనబడుతుంది, ఇటు పోతే గలలియా సముద్రం కనబడుతుంది, పైకి పోతే పర్వత సమూహాలు కనబడతాయి. ఇంక ఎటు పోయినా నేను కనబడిన ఆయన ఒక ఆయన కనబడ్డు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. అందుకే ఆయన మనకి చరిత్రలో పక్కాగా మనకు కనబడాలని దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మత్తయి గారి ద్వారా రాయిస్తున్నాడు, యూదయ దేశపు
బెత్లహేము. అది ఇప్పుడు చదివిన మొదటి నుండి రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అరిగిరి. మొత్తం క్లియర్ అవుతుంది చూడండి, మనకి దేశం క్లియర్ అయింది, ఆ పట్టణం ఏంటో కూడా క్లియర్ అయింది, ఆ ప్రాంతాలు ఎక్కడున్నాయి కూడా చూసేసాం. ఇక మనకు తెలియాల్సింది ఆ దేశానికి రాజైన హెరోదు. హెరోదు ఈయనెవరు? అసలు హెరోదనే ఆయన ఈ దేశానికి రాజు ఎలా అయ్యాడు? అసలు మనం పెద్ద ఇంచుమించు ఒక 1 ఇయర్ నుండి శనివారపు తరగతుల్లో యూదా దేశాన్ని పాలిస్తున్న రాజులు ఎవరు? ఎవరు? రాజయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. అలా కదా అలా చూస్తారు మరి మీకు మీకు సినిమా కళ ఉంది. ఎవరు యూదా దేశాన్ని పాలిస్తున్నది? ఎవరు? యూదుల రాజులు. యూదుల రాజులు యూదా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు క్రీస్తు జననం జరిగే టయానికి హెరోదు రాజులయ్యాడు. అంటే ఏదో జరిగిందన్నమాట, అర్థమవుతుందా? యూదా దేశానికి ఒక అన్యుడు, వీడెలా రాజయ్యాడు? యూదులకు రాజు యూదులే కదా, యూదుల నుండి వచ్చిన ప్రముఖులే కదా, మరి ఈయన ఎలా అయ్యాడు? హెరోదు అనే తెగ ఏదోము ప్రాంతానికి చెందిన తెగ, బాగా వినండి, ఏదోము ప్రాంతానికి చెందిన తెగ. ఏదోము అనగానే ఎవరు గుర్తు రావాలి మీకు? మీరు చెప్పకండి. ఎవరు? యేసవ్. యేసవ్ అంటే ఎవరు? ఎర్రనివాడు. ఎర్రనివాడుకున్న ప్రాంతం ఏంటి? ఏదోము. ఏదోములో నివసించిన వారిని అందరిని ఏమన్నారు? ఏదోమేలు అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇండియాలో బ్రతుకుతున్నాం కనుక మన అందరిని ఏమన్నారు? ఇండియన్స్ అన్నారు. లేదు భయ్యా, నాకు ఇక్కడ సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు అని పాకిస్తాన్ పోయేవానుకు, అక్కడ ఏమంటారు నిన్ను? పాకిస్తానీస్. అంటే అమెరికా పోతే అమెరికన్స్. అంటే మన బ్రతికే ప్రాంతాన్ని బట్టి ఆ యొక్క ప్రజలుగా మనం పిలబడతాం. ఇప్పుడు ఏ రోజన్న ఈయన ఏదోమీయుడు. ఏదోమీయుడంటే ఏదోమీయుడు మూలపురుషుడు ఎవరు? వచ్చారా మీకు చరిత్రగా బైబిల్లో? అనగనగనగనగనగా ఉండదు అనడానికి సాక్ష్యాలు ఎదుగుతున్నాం మనం. ఏమ్మా ఎండలేదంటే ఏమన్నట్ట? గడ్డిమో భూ అడ్డం వచ్చింది అన్నదంట. ఎవరమ్మా తాత ఎవరే అన్నది? మా అమ్మ అని అడిగి అనుకోండి. చచ్చిన చేప అందంట మరీనండి, ఆ ముసలిదాన్ని అక్కడే కొట్టేలే. ఆ కథ చెప్పినట్నే అసలు నీకు ఎలా కనబడింది అనే కథ చెప్పవే అంటే చచ్చిన చేప మాట్లాడుతుందన్నో, పైగా ఏమంటూ వచ్చిందట? అంత అడ్డొచ్చి ఫీల్ అయిపోతున్నది, కొంచెం పక్కగా జరగొచ్చు కదా బా అమ్మ అని అడిగాం అనుకోండి. రే ఇది కథ అంటది, కథను కథలాగే వినాలి, దానికి విట్నెస్లు ఉండవు. ఇది కథ కాదు, బైబిల్లో ఉన్నవి కథలు కావు. బామ చెప్పిన కథలు అనగనగా అంటది, కానీ అనగనగన్న దానిలో దేశం పేరు ఉండదు. అనగనగన్న రాజు అంటది, కానీ రాజు పేరు ఉండదు. బైబిల్ అనగనగనగనగా అనలేదు. ఏముందో తెలుసా? బైబిల్ చెబుతుంది యూదయ అదొక దేశం, దానికి ఒక రాజు ఉన్నాడు వాడు హెరోదు, దానికి ఒక ప్రాంతం ఉంది, ఆయన జననం జరిగింది అది బెత్లహేం. పక్క విట్నెస్లు కనబడుతున్నాయి చూడండి. అంటే ఏదో నుండి వచ్చిన వాడు హెరోదైతే ఏదో మీద మూల పురుషుడు ఎవరు? యేషావు. యేషావు ఎవరు? యేషావు ఎవరంటే మనకు బాగా పరిచయమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, జేమ్స్ బాండ్ 007 ఎవరైనా యాకోబు. ఆయనకు బ్రదరు ఎవరు? యేషావు. ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక చింతనలో ఒక మాట అంటున్నా, అంటే తమ్ముడు సంతానాన్ని పాలిస్తున్నది ఎవరు? అన్న కొడుకులు అన్నమాట. నీకు అర్థమవుతుందా? తమ్ముడు సంతానాన్ని పాలిస్తున్నది ఎవరు? అన్న సంతానం. అన్న ఎవరు? యేషావు. యేషావుని ఇచ్చేసింది ఎవరు? ఏదోమీయులు. ఏదోమీయుల నుండి వచ్చిన తెగే హెరోదులు. అంటే హెరోదు అనేవాడు యేషావు కొడుకు అయితే యాకోబు కొడుకులే యూదులు.
అర్థమవుతుందా? అంటే హెరోదు అన్నవాడు ఎదోము దేశానికి చెందినవాడు, వీరికి వారికి అస్సలు పడదు. ఎందుకు పడదో మనకు తెలియాలంటే అసలు నేను చెప్పిన దీనికి ఒక బేస్ చూపించి ముందుకెళదాం. ఆది కాండం 46వ అధ్యాయం, ఆది కాండం 36వ అధ్యాయం, క్షమించండి 36వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 36వ అధ్యాయం మొదటి వచనం. ఎదోమని యాసావు వంశవలిదే. అదిగో చూసారా పేర్లు, ఆ భాష దగ్గరగా ఉన్న ఆ పేర్లు విధానం కనబడుతుంది చూడండి. ఎదోము అన్న ప్రాంతానికి ఎవడు మూల పురుషుడు కనబడుతున్నాడు? యాసావు. యాసావుకున్న మరో పేరేంటి? ఎదోము. ఎదోము నుండి వచ్చిన పదమే హెరోదు. అంటే యాసావు సంతతి వాడు హెరోదీయులు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, చరిత్రలో ఒక మూమెంట్ ఉంది. యూదులకి వీరికి పడదు అసలు. ఎందుకు పడదు? మనకు తెలిసిన నాలెడ్జ్ని బట్టి చెప్తాం. ఆ రోజు ఆ నాన్నకి కూరలో మోసం చేసేసాడు. ఎవరు? మన ఎప్పుడు మన నాలెడ్జ్ ఎక్కడ తిరుగుతుంది? కూరల దగ్గర, గిన్నెల దగ్గర. అది కాదు గొడవ. గొడవ ఏంటో తెలుసా? ఒకరోజు ఇరు జాతులు అభివృద్ధి చెందుతాయి. ఇరు జాతులు అభివృద్ధి చెందినప్పుడు ఏ జాతి వారు ఐగుప్తిలో చెరగెళ్ళిపోతారు? ఇశ్రాయేలీయులు. ఎన్ని సంవత్సరాలు? వందల వందల సంవత్సరాలు, ఇంచుమించు 430 సంవత్సరాలు ఈజిప్టులో బానిసలుగా ఉంటారు. ఎవరు? యాకోబు సంతానం. ఎలా వెళ్ళారో మీకు తెలుసు. యేసుయోపు అన్న ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా తండ్రి వృద్ధాప్యం వచ్చింది. ఎవరికి? యాకోబుకి. ఆ తర్వాత మిగిలిన పిల్లలు తీసుకుని ఈజిప్ట్లో సెటిల్ అయిపోతారు. అది ఎప్పుడు సెటిల్ అయ్యారంటే కరువు వచ్చినప్పుడు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి చూడండి. అలా సెటిల్ అయిపోయిన తర్వాత ఆ సంతానం అక్కడ దినదినం అభివృద్ధి చెంది ఆ దేశంలో గొప్ప జనాగం అయిపోతే ఆ తర్వాత వచ్చిన రాజులందరికీ క్రూరమైన ఆలోచన వస్తుంది. ఒక రోజుకి ఈజిప్ట్ వీరిదే అయిపోయేలా ఉంది. కనుక మనం ఏం చేయాలంటే స్వదేశీయులమైన మన మీద విదేశీయుల పాలనంటే అసలు మనమే రాజులు అవ్వాలి. మన మీద రాజులుగున్న యోసేపు సంతానాన్ని దించాలనుకున్నారు. అప్పటి నుండి ఇశ్రాయేలును అందరిని ఏం చేసేశారు? బానిసలు చేసేశారు. ఆ బానిసల్లో వారి పని ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. ఇప్పటికీ మనకు సాక్ష్యాలు కనబడతాయి. ప్రపంచ 7 వింతలు, మొదటి 7 వింతలలో ఒకంత పిరమిడ్స్. ఎంత కష్టపడ్డారంటే ఇప్పటికీ ఇంచుమించు చాలా ఎన్నో అంతస్తులు వేస్తుంటుందండి ఒక్కొక్క పిరమిడ్. అంత ఎత్తు పిరమిడ్ మీద పెద్ద రాయి ఉంటుంది. పెద్దది, ఇంత పెద్ద రాయి ఉంటుంది పైన సివర్ నా కొన. ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలకు వస్తున్న ప్రశ్న, ఈరోజు టెక్నాలజీ ఉన్నప్పుడే అంత పైకి ఇంత బరువుని తీసుకెళ్లాలంటే ఈ క్రేన్స్ సహాయంతో చాలా కష్టం. ఆ రోజుల్లో ఏమీ లేనప్పుడు ఎలా తీసుకెళ్లారు అన్న ప్రశ్న ఇప్పటికీ బీకేసుకుంటారండి. ఏంటి? అందుకే శాస్త్రవేత్తలకు ఏముండవు, ఉండవు. ఇప్పటికీ కష్టపడతారు. ఇప్పటికీ అంటే ఎంత కష్టపడ్డారు ఆ పిరమిడ్స్ చూస్తే అర్థమైపోద్ది ఇశ్రాయేలీయుల యొక్క కష్టం. ఎంత కష్టపడ్డారని. అలా కష్టపడిన తర్వాత ఒక మహారక్షకుడు వారిలో ఉద్భవించాడు. ఆయనే మోసేస్. ఆయన రాకతో మరలా దేవుని ఆలోచన అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని తీసుకొని మరలా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి, ఇది మీ దేశం కాదయ్యా, మీ నాన్నకి డాక్యుమెంట్లో చెప్పేశాను. ఏమని? మీ నాన్న ఎవరు? అబ్రహాం. ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాను. మీ దేశం కనాను దేశం. వెళ్ళిపోండి అక్కడికి. అవునా ప్రభా? వెళ్ళాలయ్యా. వెళ్ళవా? ఒకసారి నీ చేతిలో ఏముంది? కర్ర అన్నాడు. ఇప్పుడు చూడు, కర్ర కాదు భయ్యో, ఏముంది? పాము. నీకు ఇది చాలా? నేను ఎవరినో నీకు తెలియడానికి. నీదేంటి? నీ చేయి ఒకసారి కుడిచేయి పైకి ఎత్తు, ఎత్తా. ఇప్పుడు ఒకసారి చూసుకో, మరలా ఏమైపోయింది? తెల్లని హేమమూలే మారిపోయింది. ఇదే సార్, అదంతే. ఐఎమ్ గాడ్. బయలుదేరు. నువ్వు బయలుదేరనగానే వండర్ అయిపోయాడు. జీవితం గమ్యం తెలుసుకున్నాడు. పరుగులు తీశాడు. రాత్రి వేళ ఈజిప్ట్ నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని అరణ్య భాగంగా నడుచుకుంటూ ఎర్ర సముద్రాన్ని పాయల చేసి తీసుకుని వస్తూ
వెళుతున్నప్పుడు, ఆ ప్రాంతాన్ని దాటుకుంటూ వెళుతున్నప్పుడు మధ్యన ఒక దేశం తగులుతుంది. ఆ దేశం అంటది, అరే కబడ్దార్, మా భూభాగమే నుంచి ఎవడన్నా వెళ్ళాడంటే సాల్తీ గల్లంత అయిపోద్దంటారు. ఆ హెచ్చరిక వచ్చిన దేశం ఏది? పాకిస్తాన్ కాదు, రష్యా కాదు, ఏది? ఏదో నమ్మకం లేదా? ఒకసారి మ్యాప్ చూద్దాం. మొదటి మ్యాప్ చూడండి, మొదటి మ్యాప్. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశములు ఉందా? నైలు నది కనబడుతుందా? నైలు నది, నైలు నది కనబడుతుంది కదా, పేరు లేదు కనుక కనబడలేదు అనుకుంటున్నారు. ఉంది అక్కడ, అక్కడ ఒక వృక్షంలాగా గీతలు కనబడుతుంది చూడండి, పైన వృక్షంలాగా కింద గీత, అదే నైలు నది. ఆ నైలు నదికి ఏముంది పక్కన? ఒక పేరుంది. ఏ పేరు అది? పక్కగంటే ఇంకా డైరెక్ట్ ఇంకా అక్కడికి వెళ్ళిపోమని కదా. ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఇస్రాయేల్ ఏ ప్రాంతంలో ఉండేవారు? ఇంకన్నీ చెప్పాలని, అసలు పరీక్ష సండే స్కూల్ వరకు కదా పెట్టాల్సింది. ఎవరికి పెట్టాలి? మీకు పెట్టాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు కాయండి, 100,000 రూపాయలు ఇవ్వాలి మీకు. ఈజిప్ట్ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఈజిప్టులో ఒక ప్రాంతంలో ఉండేవారు ఇస్రాయేల్ అందరూ. అది ఏ ప్రాంతం? గోసేను. గోసేను దగ్గర నుంచి తీసుకొస్తాడు మహానాయకుడు ఎవరు? మోసే గారు. ఆ మోసే గారు తీసుకొస్తున్నప్పుడు అలా కిందికి తీసుకొస్తూ తీసుకొస్తూ దీపాలు కనబడుతున్నాయి చూడండి. ఏ దీపం? ఆ దీపాల కింద మీకు ఆ దీపం ఎలా కనబడుతుందండి? ఆ దీపాల కింద ఎర్ర సముద్రం కనబడుతుంది చూడండి, కనబడుతుంది ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రాన్ని గోసిన దగ్గర ఉండి ఆ ఖాళీ ప్రదేశం అనుకోకండి, ఎడార్లు అవన్నీ అవన్నీ దాటుకుంటూ వెళుతున్నప్పుడు ఈ ఎర్ర సముద్రాన్ని దాటి ఈతలోకి వస్తారు యవతలకి. అర్థమైందా? ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సముద్రం అడ్డొస్తుంది, వెనక ఫరో సైన్యం వస్తుంది, ఎదర సముద్రం ఉంది. ఏం చేయాలి దేవుడు అంటే, ఏంటి మోసేస్ లేటు, ఒక్కసారి సముద్రం వైపు చూసి నీ కర్ర పైకి ఎత్తు, ఎత్తు అనగానే వెంటనే ఎదరున్న ఎర్ర సముద్రం పాయలైపోయింది. పాయలైపోయిన వెంటనే ఈతల నుండి అవతలకు వచ్చారు. అవతలకు వచ్చిన తర్వాత కనబడుతుంది సీనాయి కొండ. ఆ సీనాయి కొండ మీద ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? బంగారము, బోలము, ఇవన్నీ ఇచ్చాడు కదా. బల్లెంటోళ్ళని మీరు, సీనాయి కొండ మీద ఏమిచ్చాడు? ఆజ్ఞలు, 10 కమాండ్స్. 10 ఆజ్ఞలు ఇచ్చిన పలకలు తీసుకున్నది ఎక్కడ? సీనాయి పర్వతం మీద. అన్ని సాక్షులు కనబడతాయండి. ఆ సీనాయి పర్వతం మీద తీసుకున్న తర్వాత అక్కడే ఉండిపోయారా? అక్కడే బిల్డింగ్స్ కట్టేసారా? ప్రయాణం చేశారా? ప్రయాణం చేశారు. అలా ప్రయాణం చేస్తూ 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 అలా పైకి వస్తే ఎలాతు కనబడుతుంది చూడండి. ఆ ఎలాతు ప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతే ఏం కనబడుతుంది? కాదేసు బర్నయ. అది దాటుకుంటూ వెళ్ళిపోతే పైన ఒక దేశం కనబడుతుంది, అదే ఏదోమో. వీళ్ళు తారిగట్టి ఎక్కడికి వెళ్ళాలి? ఎరుసలేము. ఎరుసలేము ఉన్న ప్రాంతమే ఏ ప్రాంతం? కనాను దేశం. అది సిటీ, మెయిన్ సిటీ కనుక దాన్ని గుర్తిస్తున్నాం. భూభాగాలుగా ఎడగొడితే ఏదోమో కూడా అందులోకి పోతుంది. ఆ తర్వాత మనం చూస్తూ వెళుతున్నప్పుడు ఇప్పుడు పాలస్తీనాకి అంటే కనాను దేశానికి వెళ్ళాలి అంటే మార్గం మధ్యలో ఒక దేశం అడ్డొస్తుంది. ఆ దేశమే ఎదోము దేశం. ఆ ఎదోము దేశంలో ఇప్పుడు యాసావు లేడు, ఎవరున్నారు? యాసాలు ఎక్కివేసేవారు ఎక్కువైపోయారు అక్కడ. నీకు అర్థమవుతుందా? జనకులు లేరు, పితరులు లేరు, చరిత్రను మరిచిపోయిన దరిద్రులందరూ ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ? ఏదోములు అన్నారు, రాయ్ మా దేశాన్ని దాటెళ్ళారంటే కబడ్డారని మోసే రిక్వెస్ట్ కూడా పెట్టారు. ప్లీజ్ మీ బాబుల్ని టచ్ చేయి, మీ నీళ్లు మాకు అవసరం లేదు, మీ ఆహారం మాకు అవసరం లేదు, మేము పోవలసిన దేశం మీ దేశపు ఆవలు ఉంది, జస్ట్ మీ దేశాన్ని రాజమార్గం గుండా నడిచి వెళ్ళిపోతాం, మీ దేశాన్ని ఏం టచ్ చేయమంటే అస్సలు కుదరదంటారు. ఆ కుదరదన్నప్పుడు పెద్ద గొడవ జరుగుద్ది. ఆ గొడవ 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 ఆ తర్వాత ఏసు పుట్టినా ఇప్పటికీ గొడవలు రగులుతూనే ఉన్నాయి. మీకు విషయం చెప్పడం నమ్మకం లేకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడో జరిగిందంట పాకిస్తాన్కి మనకి గొడవ, ఎప్పటికీ ఏమైపోతుంది? బొగ్గు అనిపోద్ది. నిజమే కదా? ఎప్పుడో జరిగింది,
ఎప్పుడు జరిగిందంటే ఆ మొదటి ప్రధాని, ఆ పాకిస్తాన్ మొదటి ప్రధాని అతని పేరేంపారు, అందుకే మీరు భాష అవ్వలేదు. ఏం పేరు? అతని పేరు ఉంటాడు గడ్డం. ఎవరు? జిన్నా, హాలీ జిన్నా. ఆయన ఉన్న టైంలో పాకిస్తాన్ వారిని అందరినీ మోటివేషన్ చేసేసి ఆయన ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తాడు పాకిస్తాన్. అప్పటి నుండి ఆక్రమిత భూభాగాలను ఏర్పాటు చేసుకుంటారు, దాన్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని ఎప్పటికీ దోచేసుకుందామని చూస్తారు. అప్పుడు జరిగిన గొడవలు ఎప్పటికీ కొట్టుకు చచ్చిపోతున్నాం. అవునా కదా? ఇది ఎంత వాస్తవమో. అప్పుడు జరిగింది గొడవ ఏంటి? కేవలం మీ దేశాన్ని దాటి ఆతలకు వెళ్ళిపోతామంటే ఒప్పుకోలేదు. అప్పుడు జరిగిన గొడవలు ఆ తర్వాత పిల్లల 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 పిల్లలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అందుకే ఏదోమ వారికి యూదులకి పడదు. ఆ తర్వాత అంతర్గత యుద్ధాలు జరిగాయి, ఒకరంటే ఒకరికి పొసగిన పరిస్థితులు ఎన్నో జరిగాయి. మీరు చరిత్ర చదివితే కనబడుతుంది, బైబిల్ చరిత్ర. అలా పడనవాడు యూదులకి ఏమయ్యాడు? ఎలా అయిపోయాడు? ఎప్పుడైనా ప్రశ్న వచ్చిందా? అసలు ఎలా రాజు అయిపోయాడు? ఎలా అయ్యాడండి రాజు అన్నది బైబిల్ వాడి గురించి వేస్ట్ ఇన్ఫర్మేషన్ అనుకుంది ఇవ్వలేదు. చరిత్ర చూస్తే చెబుతుంది, వాడొక యూదురాలిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? యూదురాలను పెళ్లి చేసుకున్నాడు. ఆవిడికి, ఆ మహాతల్లికి యూదుల్లో ఉన్న పురుషులందరూ చచ్చిపోరు అనుకున్నది ఏంటో మరి. ఎవరిని చేసుకుంది? ఏదోమీని చేసుకుంది. వద్దన్న జైల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఎవరు? దేవుని పిల్లలు. అందుకే వద్దన్న అన్యుని చేసుకుంది ఏదోమీని. అప్పుడు చేసుకున్న యూదుల వంశంలో కాలేశాడు. ఆ తర్వాత ఆ నాన్న కాలేస్తే అది పెరిగి పెరిగి ఏమైపోయింది? మహావృక్షమైపోయింది. ఆ మహావృక్షమైపోతే ఆ తర్వాత తరాలలో రోమీలన్న యూదులకి పడదు. ఎందుకు? రోమీలు ఎవరు? వారు అన్యులు. అన్యుల్ని స్వతహాగా స్వీకరించే స్వభావం యూదులకి లేదు. ఎంతగా ఉండదంటే చివరిగా యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ చెప్పేంత పరిస్థితికి ఉంది. ఏం చెప్తాడు? దారిలో ఒకడు పడిపోయాడు, ఒక యూదుడు వెళ్తున్నాడు, ఒక సమరయుడు వెళ్తున్నాడు. వెళుతున్నప్పుడు ఎవరు రక్షించాడు? సమరయుడే రక్షించాడు. అప్పటి వరకు కథ ఎలా ఉన్నారు? కథ బాగా చెప్తున్నాడు. యూదుడు వెళ్తున్నాడంట, కథానాయకుడు ఎవరంట? మనోడే, యూదుడు. కథానాయకుడు మన కనుక జాగ్రత్తగా విన్నారు, ఏం చెప్తారు గురువు గారని తప్పమని చెప్పాడు. రే, రక్షించింది యూదుడు కాదు, ఎవడు? సమరయుడు. నీ చెబుతున్నాను, పొరుగువాడు అంటే ఎవడో తెలుసా? సమరయుడు, అన్యుడు. అంటే అప్పటి వరకు ఎగ్జాంపుల్స్ యేసు కూడా చెప్తున్నాడంటే అన్యులను స్వీకరించే స్వభావం యూదులకి లేదు. లేనప్పుడు వీడు ఎలా రాజయ్యాడంటే అయ్యాడు. ఆ వీక్నెస్సే. రోమీలు కూడా స్వీకరించడు. ఎవరిని వీరు తలొగ్గురు. యూదులకున్న గర్వమనాలో లేదా మతపిచ్చానాలో ఏంటో తెలియదు, కానీ మ్యాక్సిమం ధర్మశాస్త్రంలో లేనిది రాజులు చెప్పిన తలదించరు. అంత పక్కా రూల్స్ ఉంటాయి వారికి. అలాంటి రూల్స్ ఉన్నాయి కాబట్టి దానియేలు కనబడుతాడు మనకి. అలాంటి రూల్స్ ఉన్నాయి కనుక మనకి అక్కడ మొర్దెకాయ్ కనబడతాడు. అలాంటి పక్క వైఖరి ఉంది కనబట్టే యెహెజ్కేలు కనబడతాడు, ప్రవక్తలు అందరూ కనబడుతున్నాడు. తల దించరు అసలు. అలా దించిన వారు రోమీల కిందున్న రోమీని స్వతహాగా ఎప్పుడు స్వీకరించలేదు. ఇప్పుడు యూదా పట్టణం నుండి మంచి సపోర్టింగ్ లేదు ఎవరికి? ఫాలో అవ్వట్లేదండి మీరు. యూదా దేశం నుండి పైన క్యాబినెట్, కేంద్రపాలిత ప్రాంతం, కేంద్రపాలిత ప్రభుత్వం ఉంది ఎవరు? అప్పటికి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ఏ దేశం? రోమ్, రోమీలు. అప్పటికి అదే సమాజాన్ని పరిపాలిస్తున్నది. దానికి మంచి మద్దతు ఇచ్చే పర్సన్స్ లేరు ఎక్కడ? యూదులు. ఎందుకంటే యూదులందరూ ధర్మశాస్త్రానికి తలదించారు తప్ప రాజులకి తలదించారు. కనుక సపోర్ట్ లేదు. సపోర్ట్ లేనప్పుడు అక్కడి నుండి మీ జెండాయే నా జెండా, మీ మతమే నా మతం, మీరే నేను, నేనే మీరే, ఎక్సెట్రా ఎక్సెట్రా, అది ఇది అన్నాడు. ఎవడ్రా అని అన్నారు. వెన్నంటనే కనబడ్డాడు యూదులతో కలియకైన హెరోదు. మీరేదంటే అది, మీరేం చేయమంటే అది, మీ జెండాకి జై అనాలంటే జై అంటాను, మీ మోచేది నీళ్ళు కూడా నేను గడగడగడగడ తాగేస్తాను. ఉండరు ఇలాంటి వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్న రాజులు ఎంతమంది బ్రిటిష్ రాజులు బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయలేదు? చేశారు.
ఆ రోజులో కూడా ఏం చేశారో తెలుసా, ఆ రోజు కూడా యూదుల తరపు నుండి నేను ఉన్నాను అని ఒకడు వత్తాసు పలికాడు. వాడే మహా ఏ రోజు ఆడు కాలంలోనే పుట్టాడు యేసుక్రీస్తు. నేనున్నాను నేనున్నాను అంటే మనకు కనబడుతుంది ఇడికి పదవ పిచ్చి ఎక్కువ. ఎంత పదవ పిచ్చిన చరిత్ర చెప్తుందో తెలుసా, తర్వాత ఎవడైనా అధికారం అవుతాడు నా కొడుకుల్లో ఉండేమో అనుకుని కొడుకులను కూడా ఇద్దరిని ఏం చేశాడు తెలుసా, చంపేశాడట. ఇద్దరినే కొడుకులను కూడా చంపేశాడంటే వీడికి ఎంత పదవి పిచ్చి అర్థమైపోవాలండి. అందుకే యూదురాల్ని జాగ్రత్తగా వాళ్ళే పెళ్లి చేసుకున్నాడు అనమాట. అలాంటి వాడు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నప్పుడు రోమ ప్రభుత్వానికి బాగా కనబడాడు. శబాస్, నమ్మకమైన దోషడా, నువ్వేరా సీఎం అన్నారు ఏ దేశానికి, యూదయ్ నువ్వే సీఎం, నేనా, ఎస్ నువ్వే, నువ్వు విన్నది నిజమే, నువ్వే చీఫ్ మినిస్టర్. నిజానికి అటు దృష్టి నువ్వు చాలా చీప్ అని, నువ్వే సీఎం అనగానే అనుకున్నాడు. జెండా ఏదైతే ఏంటి, పదవి ఉంటే చాలు. ఎప్పటికీ అందులోకి ఇందులోకి దూకుతున్న వాళ్ళు లేరు పదవి కోసం, ఎప్పటికీ అందులోకి ఇందులోకి ఇందులోకి అందులోకి అందులోకి ఇందులోకి ఇందులో ఎందుకు ఇలా దూకేస్తున్నాడంటే అక్కడ అర్థమైపోవాలి మనం ఓటేయకూడదని. అబ్బో వీడికి అధికారం పిచ్చి కనుక అందులోకి ఇందులోకి దూకేస్తున్నాడు. వీడు కూడా అలాంటి వాడే, ఎవడు ఏ రోజు. అందుకే ఆ ఏ రోజు తరపు నుండి అప్పటికి ప్రధానమైన ప్రభుత్వం అది గనక యూదా దేశానికి రాజుని చేసేసారు. యూదా దేశానికి రాజుని చేసుకున్నది యూదులు కాదు, ఎవరు చేశారు, రోమీయులు. అలా రాజైన వాడు బ్రతుకుతున్నాడు, వారి దగ్గర నుండి ఎన్నో మన్నలను పొందాలనుకున్నాడు, వారి నుండి ఎన్నో ఆశించాలనుకున్నాడు, నన్ను పొగడాలనుకున్నాడు. అలా పొగడాలి పొగడాలనుకున్నప్పుడే అందరి చేత మన్నను పొందాలి అంటే యూదులకి ఏ పిచ్చి ఎక్కువ, మత పిచ్చి ఎక్కువ. ఆ మత పిచ్చిలో వారికి బాహాటంగా కనబడే దేవుని సన్నిధి ఉంటుంది యెరూషలేములో. అదేంటి చెప్పండి, యెరూషలేము దేవాలయం. ఆ యెరూషలేము దేవాలయం అప్పటికి శిథిల అవస్థకు వచ్చేసింది. చాలాసార్లు చెప్పాను దీని గురించి మీకు. ఆ దేవాలయం, సొలొమోను దేవాలయం శిథిల అవస్థకు వచ్చింది. శిథిల అవస్థకు వచ్చినప్పుడు స్వతహాగా వీరి దగ్గర ఏం లేదు, ఇన్కమ్ లేదు, పైనుంచి లేవు, రాజధాని కడదాం అనుకుంటారు, మనకేం లేదు, లేదు తల్లి లేదు. ఆ రోజు కూడా వీరికి కూడా అధికారికంగా రాజధాని యెరూషలేము అయితే, యెరూషలేములో దేవుని సన్నిధిగా పిలువబడుతున్న దేవాలయం ఉంది, దాన్ని మరలా కన్స్ట్రక్షన్ చేయాలి. దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలంటే చిన్న పని కాదు. సొలొమోను కట్టినప్పుడే అప్పటికే ఎన్నో పెద్ద ఖర్చులు మనకు కనబడతాయి. ఆ తర్వాత బాబులోని వీళ్ళందరూ తొక్కుబడేశారు దాన్ని. చదువుతున్నాం కదా శనివారం క్లాసుల్లో, ఎన్నో ఒలిసికెళ్ళిపోతున్నారు, తెస్తున్నారు ఒలిసేస్తున్నారు, తెస్తున్నారు ఒలిసేస్తున్నారు. చివరికి దేవాలయాన్ని క్రీస్తు పుట్టే కాలానికి అంటే అంతకు ముందు కాలానికి చాలా వరకు ఒక అద్భుతమైన ఆకర్షించే దేవాలయంగా, శృంగార దేవాలయంగా తయారు చేశాడు ఎవరు, హెరోదు. ఎన్ని సంవత్సరాలు దాన్ని డిజైన్ చేశాడు తెలిసే రీకన్స్ట్రక్షన్ సుమారు 46 సంవత్సరాలు కట్టించాడు. ఈ క్లాస్ చెప్పాం గుర్తుందా మీకు ఎవరికైనా, సుమారు 46 సంవత్సరాలు కట్టారు సొలొమోను దేవాలయానికి, మళ్ళా రీకన్స్ట్రక్షన్ చేశాడు. 46 సంవత్సరాలు కడితే ఆ దేవాలయాన్నే యేసుకు ఒకరోజు జీవిస్తారు. ప్రభువా ఈ దేవాలయం చూసావా, తెలుసు అది సొలొమోను టెంపుల్ కదా అనలేదు ఆయన. ఎందుకు, అది కట్టింది ఎవరు, హెరోదు. హెరోదు కట్టాడని పెద్దవారైనా పేదరికి వీళ్ళందరికీ తెలుసు కనుక వయసులో చిన్నవాడైనా ప్రభువుకి చెప్తున్నారు, ప్రభుగా దీన్ని చూడు ఎంత అందమైన రాళ్ళతో డిజైన్ చేశారు. ఎన్ని సంవత్సరాలు కట్టారు తెలుసా, 46 సంవత్సరాలు కట్టారు ప్రభు. ఆహా అవునా, అలా చెప్తావు బేటరు, నీకు విషయం చెప్పనా, రాతి మీద రాయి నిలబడదు. గుర్తున్నాయి ఏమైనా, ఏం గుర్తులేకపోతే ఇంక రాయే మరి. అంటే ఇవన్నీ చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇటు ఎందుకు ఎంత ఖర్చు పెట్టాడంటే యూదుల దగ్గర నుండి మన్నన పొందాలి. ఇది రాజకీయ కుయ్యత్తి. మన ఓట్లు బాగా వేయాలంటే చెబుతున్నారు ప్రజెంట్ సీఎం గారు, మీకు నేను గడతాను ఏంటది, రాజధాని. రాజధాని వైపు చూసాం, దేనికే చేసాం ఓటు, ఆయనకి వేసి పడేసాం. అంటే రాజకీయ నాయకులకి ఎలా ఉంటుంది తెలుసు, ప్రజలందరికి ఉపయోగకరమైనది ఏదన్నా చేస్తే ఖచ్చితంగా వారి దగ్గర నుండి మన్ననలు వస్తాయి. అందుకే వాడు మన్నన తెచ్చుకోవడానికి ఏ రోజన్న వాడు ఏం చేశాడు తెలుసా,
దేవాలయాన్ని మరలా పునర్నిర్మాణం చేశాడు. అయినను యూదుల దగ్గర నుండి సపోర్టు రాలేదు. ఎందుకంటే ఇటు పిచ్చి తొక్కలకు పాలనడు ఎవరిది వీడు. ఎందుకంటే ఇటు ఈరోజు సొలొమోను దేవాలయాన్నే కాకుండా అన్వేషణ గుళ్ళను కూడా ఏం చేసేసాడు, బాగా ఏం చేసాడు నీకు అర్థమవుతుందా? అన్వేషణ విగ్రహ గుళ్ళను కూడా ఏం చేసాడు, అయ్యి బాగు చేయించాడు. ఇంకేం మనం వస్తుంది రాదు. అందుకే ఇలాంటి వాడు యూదా దేశానికి ఏమయ్యాడు, రాజైపోయాడు. వాడి కాలంలో జరుగుతుందట ఏంటది, క్రీస్తు జననం. టైం ఎంత అయింది, అప్పుడే గంట అయిపోయింది. వింటారా, ఒకసారి బ్రేక్ ఇద్దాం. ఒక విషయం చెప్పనా, ఈరోజు మీ క్రిస్మస్. నిజం, కేక్ గొయ్యాల్సిందే, నక్షత్రం కనబడాల్సిందే. ఈరోజు వెళ్ళే ప్రశస్తులు మీరేం ఆసనాలు వేస్తారో శాసనాలు వేస్తారో మీ ఇష్టం. ఎక్కడి నుంచి ఎవడైనా ఉండాడంటే శిబ్బించేసడానికి మాత్రం కాయ. ఇంకక్కడ ఉన్నాడు ప్రవక్త. ఒక్కసారి లేదా ఒక్క సాంగ్ ఇందాం, తర్వాత మరలా ఇందులో వద్దాం. ఓకేనా? ఒక మంచి సాంగ్ ఉందండి, బ్యూటిఫుల్ సాంగ్, తొమ్మిదో సాంగ్, లేడీ సాంగ్ మంచి కదా. నేను ఇస్తాను. ఒకసారి పైకి లేచి అడ్డు ఇటు తిరిగాను సాంగ్. తొమ్మిది, ఇది ఆప్చే, ఇది ఆప్చే. ఈ సాంగ్ ఇదమ్మా.